దేవినేని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది జగన్ గారి సమక్షంలో. అంటే రావణుడు లంక నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినట్టు తప్పకుండా మా సోదరుడు చంద్రశేఖర్ గారు మేమిద్దరం కలిసి ఈ ఎన్నికల్లో పనిచేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. అంటే మంత్రి గారు ఆయన అధికారాన్ని దర్పాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ నిన్నటి నుంచి ఆయన మంత్రి అనే ఇది పోయి ఎన్నికల కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, అందరినీ సమాన దృష్టితో చూస్తారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మైలవరం నియోజకవర్గంలో కాపాడాలి, మంత్రి ఒంటెత్తు పోకడల నుంచి కాపాడాలి, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం, మేము ఆశిస్తూ ఉన్నాం. జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పిన కాన్సెప్ట్తో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఎందుకు మీరు అక్కడి నుంచి రావడం జరిగింది? అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అధికార పోకడ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. పట్టిసీమ పోలవరంలో రేపు పొద్దున కాగ్ నివేదికల్లో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం. అది అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే పార్టీలో జరిగింది.